हेलो फ्रेंड्स, वेलकम टू डेली किचन डेली मेनू। नवरात्रि मोदटि रोजैन आस्वेज शुद्ध पाड्यमी संदर्भंगा अम्मवारी अलंकारमु बाला त्रिपुर सुंदरी देवी अंडी। अयिते अम्मवारिकि नैवेद्यमु कट्टि पोंगलि। ई कट्टि पोंगलि एला चेयालो मनं चूसुकुंदां। दीनिकि कावाल्सिन पदार्थालन्नी कूडा चूसुकुंदां रंडि। బియ్యం ఒక కప్పు ఫుల్గా తీసుకుని అలాగే పెసరపప్పు, మనం ఏ క్వాంటిటీ అయితే బియ్యం తీసుకున్నామో దానిలో 1/4 కప్పు వరకు పెసరపప్పు, 1/2 కప్పు నెయ్యి, తాజా నెయ్యి అయితే చాలా బాగుంటుందండి, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి మనకి రుచికి సరిపోయినంతగా ఘాటుగా ఒక కావాలి అనుకుంటే 6 వరకు వేసుకోవచ్చు, 1/2 స్పూన్ ఇంగువ, మనం తీసుకున్న బియ్యం అంతటిని కూడా పప్పు బియ్యం రెండు కూడా శుభ్రంగా కడిగి 1.5 కప్పు అయ్యింది కదండి, దీనికి 6 కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి। ఇలా వాటర్ ఎక్కువ పోయడం వల్ల సాఫ్ట్ గా ఉడుకుతుంది, బాగుంటుందండి। మనం టెంపుల్స్ లో తీసుకుంటాం కదండి ప్రసాదం, అట్లా వస్తుందన్నమాట। దీనికి ఎక్కువగా ప్యూర్ గా ఉన్న నెయ్యి చక తాజాది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి। 6 కప్పులు నీళ్లు పోసాం కదా, ఇప్పుడు రుచికి సరిపడిన salt వేసి 1 స్పూన్ నెయ్యి గడ వేసుకుని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు చాలా మెత్తగా ఉడికించుకోవాలండి। చూసారా, ఇలా ఉడికిన పప్పు అన్నాన్ని కూడా మనం చక్కగా తాలింపు వేసుకోవాలి। ఈ కట్టి పొంగల్ అనేసరికి తాలింపులోనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి। తాజా నెయ్యి వేసుకోవడం వల్ల పిల్లలు గాని అందరూ బాగా ఇష్టపడతారు। చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। తమిళనాడు వైపు అయితే ఇది చాలా ఫేమస్ ఫుడ్ అండి। పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నుంచి 3 వరకు వేసుకుంటే రుచి బాగుంటుందండి, మీ ఆప్షన్ అన్నమాట, మీకు నచ్చినంత వేసుకోవచ్చు। కానీ కట్టి పొంగల్ అనేసరికి నెయ్యితోనే బాగుంటుందండి, నెయ్యి ఎక్కువ పడుతుంది కూడాను। ఆవాలు అలాగే ఎండుమిర్చి మనకి రుచి సరిపడగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర 1.5 స్పూన్ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి। ఈ మిరియాలు తీసుకున్నప్పుడు మీకు కావాలి అనుకుంటే, ఇష్టం లేకపోతే మాత్రం కొంచెం కచ్చపిచ్చగా దంచుకొని వేసుకోండి, మామూలుగా వేసుకునేవాళ్ళు అలా వేసేసుకోవచ్చు। అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకోవాలి। ఫ్రెండ్స్, ఇక్కడ అల్లం తురుముకున్నది క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి, సో అది కూడా సన్నగా తురుముకొని అది కూడా లైట్గా ఫ్రై చేసుకోండి। ఈ తాలింపులోనే మంచి టేస్ట్ వస్తుందండి, సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసి ముఖ్యంగా ఇంగువ వేసుకుని వేపుకోవాలండి। ఇంగువ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేపేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం కట్టి పొంగల్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి। చూసారా, ఇది వేసినప్పుడే మంచి గుమాయింపు వస్తుందండి, ఆ గుమగుమలాడే వెన్పొంగలి। దీన్ని కట్టి పొంగలి అని అంటారు, వెన్పొంగలి అని కూడా అంటారండి, నెయ్యితోటే చాలా బాగుంటుంది। చూసారా, రెడీ అయిపోయింది। చూసారు కదండి, మొదటి రోజు అమ్మవారి నైవేద్యం మనకి చక్కగా రెడీ అయిపోయిందండి। ఇలా సింపుల్ గా 10 మినిట్స్ లో కంప్లీట్ అయిపోయేలాగా మీరు కూడా రెడీ చేసుకోండి। మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో తెలియజేసి నా